హల్లెలూయా. ప్రిమైన్ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. హల్లెలూయా. అంతేగాని ఒక్క రోజు కూడా ఇక్కడ మాత్రం ఇడ్లీ సాంబారు, ఓ పచ్చల తిను, మంచిదే, శరీరకు బలం కావాలి. కానీ అంతకన్నా ఎక్కువ దేనికి బలం కావాలి? ఆత్మకు బలం కావాలి. అందుకే ఆయన ఆహారాన్ని భుజించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత రెండో వాక్యం చూద్దాం. చూడండి, యేసు ప్రభు మనకు ఎందుకు కావాలి? రోజు ఎందుకు కావాలంటే ఆయనే మనకు జీవాహారం. కాబట్టి రోజు యేసయ్యే మనకు కావాలి. ఎవరు మనకొద్దు? మనకెవరు కావాలి? యేసయ్యే కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క రోజుతో చెప్పండి, ఎవరు మీరు ఏమనుకోపోతే మాట చెప్తున్నాను, మీకు యేసయ్య కావాలని చెప్పండి ఒకసారి. ఎవరు కావాలి చెప్పండి? ఎవరు కావాలి? మీ పిల్లలు పైకి రావాలంటే ఎవరు కావాలి? మీ కుటుంబం వృద్ధిలోకి రావాలంటే ఎవరు కావాలి? నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరు కావాలి? ఏ ఆహారం తినాలి? ఎవడు బాదం పప్పు అంటున్నాడు, తిను, మంచిదే. అంతకన్నా ఎక్కువగా ఏం తినాలి? నువ్వు ఏం తినాలి? ఏం తినాలి? పైనుంచి వచ్చిన ఆహారం ఏది? పైనుంచి వచ్చిన ఆహారం మీ చేతిలో ఉంటే చూపించండి ఒకసారి. పైనుంచి వచ్చిన ఆహారం ఏది? హల్లెలూయా, హల్లెలూయా. అది మీ చేతిలో ఉంది, దాంట్లో ఉన్న మాటలన్నీ ఎక్కడ ఉండాలి ఇప్పుడు చెప్పండి? మీ నోట్లో ఉండాలి. ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుద్ది? నేను చావను, సజీవుడు యెహోవా క్రియలు. యెహోవా నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవడు కూడా? ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా? సింహపిల్లలు లేమి కలుగుతాయి కానీ వారు లేమి కలిగి ఆకలి కొట్టే కానీ ఆయన ఆశ్రయించి ఆయన పిల్లలకి ఆయన కొదువు లేకుండా చేస్తాడా లేదా? మొదటగా దేన్ని వెంబడించాలి? నీతిని, రాజ్యాన్ని వెంబడించండి. అప్పుడు సమస్తం కూడా మీకేమవుతాయి? అనుగ్రహించబడతాయి. దేనికి స్తోత్రాలు చేయాలి? రెండో మాట చూడండి. రెండో మాట యోహాను సువార్త 4:10. యోహాను సువార్త 4:10. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఎవరితో చెప్పాడంటే సమరయ స్త్రీతో. ఎవరొచ్చి నిన్ను దాహం అడుగుతున్నారు అది నీకు తెలిస్తే నువ్వు ఆయన ఏమడుగుతావు తెలుసా? జీవజలం ఇవ్వమని అడుగుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండోది ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడు కూడా మనకు జీవజలాన్ని ఇచ్చే దేవుడు, మన దప్పికలను తీర్చే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, దప్పిక పొందిన వారు రోకలు చెల్లించకుండానే వచ్చి మీ దప్పిక తీర్చుకోమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈయనకి నువ్వేమి ఇవ్వక్కర్లా, నీ దప్పిక ఏదైనా ఆయన తీర్చగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఒకవేళ అనారోగ్యాలతో దప్పికతో ఉన్నావేమో, సిలువు మీద ఏసై ఉంటే ఏసై దప్పిక ఎవరు తీర్చలేదు. ఆయన ఏసయ్య దప్పిక దాహం, దాహం అంటే చేదు నీళ్ళు ఇచ్చారు. నిజమే, ఈ లోకంలో నీ పరిస్థితిని మార్చేవాళ్ళు ఎవరూ లేరు. ఈ లోకంలో ఎవరు కూడా నీ దప్పికలు తీర్చేవాళ్ళు లేరు. కానీ ఏసయ్య ఒక్కడే ఆ సమరయ స్త్రీ యొక్క దప్పికను తీర్చి ఆమె బ్రతుకుని మార్చి ఆమె ద్వారా ఊరంతటిని మార్చగలిగాడు. దేవునికి స్తోత్రాలు. యాక్చువల్గా
ఆ సమరయ స్త్రీ శారీరక దప్పికి తీర్చుకోవడానికి వచ్చింది. జాగ్రత్తగా వినండి, ఆమెకు అప్పుడే ఆమె పరిస్థితి అంటే ఐదో భర్త ఎంతో మంది ఉన్నారు ఆమెకి, ఆమె పరిస్థితి బాగోలా. అందుకే ఎవరికి కనపడకుండా సైలెంట్గా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఆ యొక్క కడవ పట్టుకుని బింది పట్టుకుని బావి దగ్గరికి వచ్చింది. అదే టయానికి ఎవరు వచ్చారో తెలుసా? ఏసయ్య వచ్చాడు అక్కడికి. ఏసయ్య వచ్చి ఆమెతో మాట్లాడి ఏసయ్య ఒక ఎన్కౌంటర్ ఆమెతో చెప్పిన తర్వాత ఏసయ్య అన్నాడు, ఇదిగో నిన్ను దాహం అడిగేవారు ఎవరో నీకు తెలిస్తే ఖచ్చితంగా నువ్వేంటో తెలుసా, జీవజలాన్ని నువ్వు అడుగుతావు, నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగితే ఎప్పటికీ నువ్వు దప్పికొనవని చెప్పగానే అయ్యా నీళ్లు నాకు ఇవ్వమని అడిగింది. వెంటనే ఆయన ఏసయ్యను తెలుసుకుని ఏం చేసిందో తెలుసా, తెచ్చిన కడవ నీళ్లు తప్పిగా వదిలిపెట్టి ఆమెలో ఏం ప్రారంభమైపోయిందో తెలుసా, ఆత్మీయ దాహం ప్రారంభమైపోయి ఆ దాహంతో ఊర్లోకి వెళ్ళిపోయి ఏమని చెప్పిందో తెలుసా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఆయన ఉన్న నేను చూచాను రండి అని చెప్పి ఏం చేసిందో తెలుసా, ఊరు మొత్తాన్ని తీసుకొచ్చి ఏసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శారీరక దప్పిక తాత్కాలికం, కానీ ఆత్మీయ దప్పిక ఏంటో తెలుసా, నీ బ్రతుకుని మార్చుద్ది, నీ ఇంట్లో వాళ్ళని మార్చుద్ది, నీ వాడకట్టును మార్చుద్ది, నీ కుటుంబాన్ని మార్చుద్ది, నీ ఊరును మార్చుద్ది. ఆ దప్పిక దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఈ శారీరక దప్పి వల్ల ఎవరూ మారరు, కానీ ఈ దప్పిక మళ్ళీ పుట్టుదు. కానీ దేవుడిచ్చిన ఆ యొక్క జీవజలాన్ని, దేవుడిచ్చిన వాక్యాన్ని, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను అవి మనం సంపాదించుకున్నప్పుడు అది నీ కడుపులోనంట జీవజలలు ఊరతాయంట. ఈ దప్పికేం చేస్తుందో తెలుసా, అనేకులను ఆకర్షించి ప్రభు దగ్గరికి తీసుకొస్తుంది. ఈరోజు చాలామంది దప్పిక లేని వాళ్ళుగా, ఓ ప్రభు దప్పిక లేని వాళ్ళుగా, ప్రభు జీవజలాన్ని తాగిన వారుగా, ఏవోలో నాకేం పట్టిందిలే, ఈ పనులు చేసుకుందాం, ఈ కుటుంబాన్ని నడిపించుకుందాం, ఈయన జీవన వ్యాపారంలో చిక్కుపోయారు కానీ ఎంతోమంది నశించిపోతూ నరకానికి వెళ్ళిపోతున్న వారి పట్ల ఆ దప్పిక లేని వారుగా చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ దప్పిక మనకి ఎప్పుడు ఉండాలి, ఏ ప్రతిరోజు కూడా. ఏ విధంగా అయినా సరే ఒక ఆత్మన్న రక్షించాలి, ఏ విధంగా అయినా సరే నా బిడ్డను నేను రక్షించుకోవాలి, ఏ విధంగా నా భర్తను నేను రక్షించుకోవాలి. ఈరోజు ప్రభు వస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నా భర్త నరకానికి వెళితే అదెంతవరకు న్యాయం? ఆ రోజు ఎంత ఏడ్చినా ఏం చేయలేవు. ప్రభువా నువ్వు నాతో ఉన్నావు కదా, ఇదిగో నాయన నాలో స్టార్ట్ అయింది ఆ దప్పిక, ఈ దప్పికతో నేను ఇదిగో నీ జీవజలాన్ని తాగుతున్నాను, నువ్వు ఇచ్చే ఈ లివింగ్ వాటర్స్ నేను తాగుతున్నాను. నా భర్త అలా ఉండటం కాదు, నా పిల్లలు అలా ఉండటం కాదు, వారి కొరకు నేను మోకరించి ఆ సమర స్త్రీలాగా వెళ్ళి నేను ప్రభు గురించి చెప్తాను అందరి. నిజంగా ఆమె బ్రతుకునే మార్చిపోతే వాళ్ళందరూ అన్నారు, ఇక నువ్వు చెప్పిన బట్టింది కాదు, మేము చూసాం ఆయన మాటలు బట్టి మేము వింటామని యేసు ప్రభుని కొన్ని రోజులు. నిజంగా ఆమె 12 గంటలకి ఈ శారీరక దప్పికి తీర్చుకోవడానికి రాకపోతే అక్కడ ఏసయ్య దొరికేవాడు కాదు. ఏసయ్య దొరకగానే ఆమె ఎంత చక్కగా మారిపోయిందంటే, ఆమె కొంత వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ఆమె వెంటనే ఏసయ్యను గుర్తించింది. అక్కడ వచ్చిన ఆమె నిజంగా ఆమె దాహాన్ని తీర్చుకోవాలని వచ్చిన ఆమె అన్నీ వదిలిపెట్టి ఆత్మీయ దాహంతో పరిగెట్టుకుంటూ వెళ్ళింది. అనేకులు ఊరికి ఆశీర్వాదకరంగా మారిపోయింది, అనేకులు ఏసయ్యను పరిచయం చేసింది. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు ఏసై నీళ్లు మనకు కావాలి. దేనికి స్తోత్రాలు చెల్లి, వీ నీడ్ ఫ్రెష్ వాటర్. రోజు నూతన పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. ఎప్పుడో నేను పొందాను కాదు, ప్రతిరోజు జీవజలపు ఓటలు నీలోంచి ఏమవ్వాలో తెలుసా, ఓరాలి ఓరాలి ఓరాలి. నేను ఒక మాట చెప్తున్నా, చాలా మంచి మాట పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నీ ఇంటికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా, ఒక ఓటలాగా నువ్వు ఉండాలి. నిన్ను బట్టి నీ కుటుంబం అంత ఏమవ్వాలో తెలుసా, దీవించబడాలి. ఈరోజు చాలామంది వారి ఇంటికి ఓటలాగా ఉండట్లా ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ ఇంటికి ఓట అంటే ఏంటి తెలుసా, ఒక చెట్టుని మంచి తేమగల నేలలో పెడితే ఎలా ఫలిస్తుందో నిన్ను బట్టి నీ కుటుంబం, నీ బిడ్డలందరూ కూడా ఏమవ్వాలో తెలుసా, ఫలించాలి. దేనికి స్తోత్రాలు. అట్లా కుటుంబంలో అందరూ అనుకుంటే ఆ కుటుంబ ఊటను బట్టి పక్కనున్న 10 కుటుంబాలు ఏమైపోతాయి తెలుసా, మారిపోతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. అటువంటి ఊటగా మనం మారదాం.
దేవుని యొక్క ప్రవాహం మన ఇంట్లోంచి వెళ్ళనిద్దాం, మన ఒంట్లో నుంచి వెళ్ళనిద్దాం, మన ఆలోచన నుంచి వెళ్ళనిద్దాం, అవయవాల నుంచి యేసయ్య ఓటను వెళ్ళనిద్దాం, యేసయ్య ప్రవాహాన్ని ఆ జీవజల నదులను పొర్లిపారిద్దాం. మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అనేకులకు ఆశీర్వాదకరంగా. కాబట్టి రోజు యేసయ్య కావాలా వద్దా? కావాలా వద్దా? ఎందుకంటే ఆయనే జీవాహారం, ఆయనే మనకు జీవజలము. చెప్పండి పక్కన వాళ్ళకి, ఏసయ్య జీవాహారం అని చెప్పండి. ఇటు పక్కన వాళ్ళు చెప్పండి, ఏసయ్య జీవజలం అని చెప్పండి. కాబట్టి ఎవరిని తాగాలి రోజు? కొంతమంది బారుకి వెళ్ళి తాగినోడు తాగినట్టుగానే ఉంటాడు, ఆడి మొహం ఎండిపోయి లాస్ట్కి లివర్ కుళ్ళిపోయి కాలువ పక్కన పడి చచ్చిపోతాడు. కానీ ఏసయ్య నీళ్లు తాగితే నువ్వు బ్రతుకుతావు, నీ కుటుంబాలు బ్రతికేస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఏసయ్య జీవజలం కావాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎవడు పెప్సీ కావాలన్నాడు? పెప్సీ కాదయ్యా, ఏసయ్య జీవజలం కావాలి. ఏం కావాలి? అబ్బా ఇంటికి వచ్చాను భలే చల్లడి తాగితే బాగుండు, అమ్మా నాకు పెప్సీ కావాలి, థమ్సప్, అవి తాగితే ఏమవుద్దో మరి నాకు తెలియదు. కానీ ఏసయ్య జీవజలం తాగావా, నువ్వు దగదగ మెరుస్తావు, ఎవరు చూసినా నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రాలు. ఫస్ట్ సంబంధమే పెళ్ళి అయిపోద్ది, ఎందుకంటే నీలో ఏం ప్రవహిస్తుంది. కాబట్టి ఆ జీవజల ముఖాన్ని ఎట్లా చేస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డల, యేసయ్య జీవజలం కావాలి. రోజు ఆయన ఆహారాన్ని తిని ఆయన దగ్గర పరిశుద్ధాత్మ యొక్క దాహం, పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఆ జీవజల నదులు పొర్లు పారుతుంటే దేవుడు వాళ్ళకి మేలు చేస్తాడా చేయడా? చేస్తాడా చేయడా చెప్పండి? చేస్తాడా చేయడా? చేస్తాడని వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన చెప్పడం మరి చేస్తాడని తెలుసు, నీ దగ్గర ఎందుకు జరగట్లేదు అని అడగండి ఒకసారి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అంటే ఆ మాట అన్న పౌరుషం వస్తుందేమోనని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. బయట మాటలు పట్టుకుంటారు కానీ దేవుడి మాటలు పట్టుకోరు. అసలు నన్ను అంటే ఏంటి? తేలాలి, వాళ్ళు తేలాలి. ఇదేంట్రా బాబు, ఏంటి తేలేదు? తేలాలి, తేలాలి. తేలే వరకు మీకు అన్నం లేదు, వంట లేదు, తేలాలి. ఏంటి తేల్చింది? అసలు అది తేలటం కన్నా ప్రభు వాక్యాన్ని పట్టుకుని ఏవా తేలాలి అంటే ఎట్లా ఉంటుందంటారు చెప్పండి? అసలు బ్రతుకు ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ స్వస్థపరచు, నన్ను ఎందుకు స్వస్థపరచు? అది తేలాలి నాయన. నువ్వు నాలో ఉన్నావు, నాలో నివసిస్తున్నావు. నేను ఎందుకు ఇలాగుండాలి? నా బ్రతుకు ఎందుకు ఇలాగుండాలి? నేను ఎప్పుడు ఎందుకు అప్పులమయం అయిపోవాలి? ఎందుకు నా జీవితం రోగాలమయం అయిపోవాలి? నాకెందుకు శాంతి సమాధానం లేకుండా ఉండాలి? అది మారే వరకు నిన్ను నేను కదలను. ఆ ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడినట్లుగా నువ్వు ప్రభు దగ్గర పెనుగులాడితే ప్రభు కార్యం చేయడా? చేస్తాడని దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుడికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయి పట్టుకో మనం పిచ్చి పిచ్చి పట్టుకుని గందరగోళాలు చేసుకుని దేవుని నామానికి అవమానకరంగా మారిపోయి దేవుని శక్తి ఇంట్లో ప్రవహించకుండా దెయ్యంగాన్ని ప్రవహించేటట్టుగా చేసుకుంటుంటాం. అలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు. నిన్ను దేవుడు నిన్ను నమ్మి ఆయన రక్తంతో నిన్ను కడిగి నీ ఇంట్లో నిన్ను దీపస్తంభంగా పెట్టాడు, నీ రోడ్లో నిన్ను దీపస్తంభంగా పెట్టాడు, నీ వాడకట్లో నిన్ను దీపస్తంభంగా పెట్టాడు. దీపస్తంభం దగ్గరికి అందరు రావాలి, కానీ నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు దీపస్తంభం దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రాలు. అనేకులు నీ దగ్గరికే రావాలి, నువ్వెవరి దగ్గరికి వెళ్ళటానికి వీలు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యెహోషాపాతు మీదకి ముగ్గురు దండెత్తి వచ్చారు, అన్యరేసపు రాజులు, మోయాబీలు, అమ్మోనీయులు, మోయోనీయులు అని చెప్పి ముగ్గురు దండెత్తి వచ్చారు. ఈయన ఏం చేశాడు? గబగబా వేరే రాజుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ముగ్గురు వచ్చారు, మనం నలుగురు వెళ్దామని అనలేదు. ఎక్కడికి పరిగెత్తాడు తెలుసా? జీవాహారం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓ ఏసై దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఊరంతా దేశమంతా ఉపవాసం ప్రకటించాడు. ఆ మందిరం దగ్గర పడి, అయ్యా నాకు దిక్కు ఏం చేయాలో అర్థం కావట్లా, నాకు నువ్వే దిక్కు, నువ్వు తప్ప నాకెవ్వరు లేరయ్యా. ఇదిగో మా పితరుల పట్ల ఎన్నో కార్యాలు చేశావు అయ్యా. ఈ విషయంలో అనగానే దేవుడు ఏం చేశాడో తెలుసా? నష్టపోవాల్సిన బదులుగా వీళ్ళకి లాభం ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యుద్ధానికి వెళ్తే ఏమలుగుద్ది? మనిషి నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం, ఎన్నో నష్టాలు కలుగుతాయా? అలా ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే ఒక జవాబు ఇచ్చాడు ప్రవచనం ద్వారా. అందులో ఒక వ్యక్తిని లేవనెత్తి, యుద్ధం మీరు కాదు నేను చేస్తానన్నాడు. సరే అని చెప్పి ఆ మాట నమ్మి
దేవుని నమ్ముకోండి, ఆయన బలాన్ని మీరు చూస్తారు, ఆయన శక్తిని మీరు చూస్తారని పాటలు పాడుకుంటా యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగిందో తెలుసా? దేవుడు మాటుగాండ్రులు పెట్టి అందరు హతులైపోయారు, ఎవడు కూడా బతకల. మూడు దేశం మూడు రాజులు వచ్చారు. తీరా చూస్తే ఏమైందో తెలుసా? వీళ్ళు నష్టపోవాల్సిన బదులుగా అక్కడికి వెళ్ళగానే ఆ వచ్చిన వాళ్ళు భయంకరమైన బంగారం వస్తువులు ఎన్నో తెచ్చుకున్నారు. వీళ్ళు దాన్ని దోచుకోవడానికంట 4 రోజులు పట్టింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దానికి ఏమని లోయ పెట్టారో తెలుసా? బెరాకా లోయను పెట్టారు. నా ప్రభు అటువంటి చేయగలిగిన దేవుడు. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు. ఆ జీవహార దగ్గర నువ్వు కూర్చొని ఆ జీవ జలాన్ని నువ్వు తాగుతూ ఉంటే ఓ నువ్వు నష్టపోవు. నీకు లాభం ఇచ్చే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. రాత్రి ఒక వాక్యం చదివాం, మొదటి దిన వృత్తాంతాలు 29:11 చదవండి. 11 మహాత్యమును పరాక్రమమును రాజ్యము నీది. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన సమస్తము ఆయనవే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అటువంటి దేవుని బిడ్డలమైన మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మనతో ఉన్నాడు. ఈ జీవజలాన్ని మనం తాగా. మహాత్యం కలిగిన దేవుడు, పరాక్రమం గల దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, తేజస్సు కలిగిన దేవుడు, ఘనత కలిగిన దేవుడు. ఆ దేవుడు బిడ్డలైన మనం, దేవుడు మనల్ని విడిచిపెడతాడా? గుర్తుపెట్టుకొని, ఎప్పుడు విడిచిపెట్టడు. ఈరోజు ఒకవేళ నీ పరిస్థితి బాగోలేదేమో బాధపడద్దు, ఈ ప్రభునే పట్టుకో. ప్రభు నిన్ను ఐశ్వర్యంతో నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఏ విషయంలో నువ్వు కృంగిపోయావో ఆ విషయంలో నిన్ను దేవుడు తలగా చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి ఆయనే రోజు ఏసై కావాలా వద్దా మనకి? ఎందుకని ఆయన మనకెవరు? ఆయన ఎవరు చెప్పండి? మూడోది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. మూడోది చూడండి. ఓ యోహాన్ సువార్త 14:6 యేసు. అమ్మా జాగ్రత్త వినండి. ఏంటంట? గట్టిగా చెప్పండి. ఎవరు మార్గము? మీ బ్రతుక్కి మార్గం ఎవరు? మీ బ్రతుక్కి మార్గం ఎవరు అంటే రోజు కావాలా, ఎప్పుడో ఒకసారి కావాలా? నేనే మార్గము, నేనే సత్యము, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు. ఎంత గొప్ప మాటలు వింటున్నారా? యేసయ్య నేనే మార్గం, నేనే సత్యం. ఎవరన్నా చెప్పారా అలాగా? చాలా ఈ లోకంలో అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా ఈ సత్యాన్ని మార్గాన్ని వెతుకుతున్నారు, అన్వేషిస్తున్నారు. అందరు చెప్పేది వెతకండి వెతకండి వెతకండి, దొరుకుతాడేం, వెతకండి వెతకండి అంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? మీరు వెతకాల్సిన పని లేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేను మార్గం. ఈరోజు నీకు మార్గం ఎవరు? నేనే. ఎటు వెళ్ళాలో నేను చెప్తాను. ఏ రోడ్లో వెళ్తే కిరాయిలు వస్తాయో నాకు తెలుసు. ఏ సరుకు కొంటే ఈరోజు అమ్ముడైపోతో నాకు తెలుసు. ఏ కొట్టుకెళ్తే ఎక్కడ నీకు తక్కువ దొరుకుద్దో నాకు తెలుసు. రోజు ఆయన మనకు కావాలి. ఆయనే మార్గం. ఏ జాబ్కు నువ్వు అప్లై చేయాలో తెలుసు. ఏ రూట్లో నడిపించాలో ఆయనకే తెలుసు. ఇంకెవ్వరికి కూడా తెలియదు. మిమ్మల్ని గూర్చిన ఉద్దేశములు నేనే ఎరుగుతుంది, ఇంకెవ్వరికి కూడా తెలియదు. కాబట్టి ప్రతిరోజు మనకు ఎవరు కావాలి మురళి? ఎవరు కావాలి? ఎవరు కావాలి? చాలాసార్లు మనకు వచ్చినాడు ఏం చేస్తాం తెలుసా? స్నేహితులను అడుగుతూ ఉంటాం. అరే ఇది చేయమంటావా, అది చేయమంటావా, దానికల్ నీలాంటిలాగా సృష్టించబడిన మనిషి నీకేం చెప్పగలడు? పరిశుద్ధ గ్రంథంలో ఏముందో తెలుసా? కొంతమంది సోది అడుగుతారు, కొంతమంది చిలక ప్రశ్న అడుగుతుంటారు. ఇప్పటికీ చాలామంది క్రైస్తవులు కూడా సోది అడుగుతుంటారు. దాని బ్రతికే బాగుంది, అది నీకేం చెప్పొద్ది. స్నానం చేసి 5 రోజులు 6 రోజులు అయింది, ఆ మురికిదారిని పెట్టుకుని అమ్మే పెట్టే భీమైవే, కొంచెం చెత్త అయివే, కొంచెం డ్రైనేజీ నీళ్లు తాగవే.
అమ్మా అమ్మా వసంత నువ్వు ఎదురురా నువ్వు వస్తే భలే కలిసి వస్తుంది. ఆమె ఎదురొచ్చేది ఏంటి? పొద్దున్నకి నా బిళ్ళ పెట్టను, ఎత్తడి బిళ్ళ, ఆ కట్టడి కాయ కట్ట, కాయని బతుకుని మార్చుద్దా. నేను స్తోత్రాలు చెల్లిద్దా. నీ బ్రతుకును మార్చేది, నీ పరిస్థితులు మార్చేది నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన నజరేయుడైన యేసు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఎవరు నరుడు తన మార్గమును ఏర్పరచుకున్నట నరులు వశ్యంలో లేదు. ఒకని సన్మార్గంలో ప్రవర్తింప చేయుట నరులు వశ్యంలో లేదు. ఒకడు మంచోడిగా చేయటం మనుషుల చేతిలో లేదు. ఎవరిని కూడాను అలా మంచోడిని చేయాలంటే ఈరోజుకు భార్యలు ఎప్పుడో భర్తలు మార్చేసుకునేవాళ్ళు. ఎన్ని రాత్రులు ఏడ్చారో, ఎన్ని కాళ్ళు పట్టుకున్నారో, ఎన్ని బుగ్గలు పట్టుకున్నారో, ఎన్ని గెడ్డాలు పట్టుకున్నారో, అయ్యా మారయ్యా అయ్యా అని చెప్పిన వింటారా మూర్ఖులు? వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళల్లో ఉన్న దెయ్యము మూర్ఖము. ఈ హృదయం అంటే వ్యాధి కలిగింది, దీన్ని మార్చేవాడు. ఘోరమైన వ్యాధి కలిగింది, మోసకరమైంది, దీన్ని మార్చగలిగింది ఎవరో తెలుసా? యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాతి హృదయాన్ని తీసి మాంస హృదయాన్ని ఇవ్వగలడు ఈ వాక్యం. అందుకే యేసయ్య మనకు కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయనే జీవాహారం, ఆయనే జీవజలం, ఆయనే మార్గం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యని వదిలిపెట్టొద్దండి, యేసయ్యని వదిలిపెట్టొద్దండి, యేసయ్యని పట్టుకోండి. నేను చెప్తున్న దైవ సాకుడుగా, యేసయ్యని పట్టుకుని చెడిపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు. యేసయ్యను పట్టుకుని చెడిపోయిన వాళ్ళు బాగుపడ్డారు, మరణ అంచులకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు. యేసయ్యను పట్టుకున్న వాళ్ళ బ్రతుకులు అనేకుల ముందు ఆశీర్వాదయ్యారు. కొంతమంది ఒకసారి విజయం మాంటిని అన్నారు, ఇంకెందుకు నువ్వు మందు తాగి సావచ్చు కదా ఆ మహంతి మార్కెట్లో అన్నారు. కానీ ఆ యేసయ్యను పట్టుకుంది. నిజంగా నేను ఒక్కోసారి అనుకుంటాను, కన్న పిల్లలు కూడా చూడరు ఆ యేసయ్య. రక్త సంబంధం కాకపోయినా దేవుని ప్రేమను బట్టి మిమ్మల్మ్మ గారిని దేవుడు లేవనెత్తి ఒక కన్న తల్లి కని. ఈరోజు పిల్లలు కూడా అలా చూడరు, ఆ విధంగా దేవుడు చూసే కృపించాడు. దానిని బట్టి దేవునికి ఎంత రుణపడి ఉండాలంటే దేవుని సన్నిధిలో ఎంతో తగ్గించుకున్నయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నన్ను ప్రేమించేవనటానికి ఇదే నిదర్శనం. ఎవరో నా బిడ్డ కాదు, నా కడుపును కుట్టిన ఇద్దరు బిడ్డలు మమ్మ చచ్చిద్దని వెళ్ళిపోయారు. ఎవరో బంధం లేదేమా, దేవుని ప్రేమను బట్టి దేవుని మాటకు లోబడి ఇప్పటికి నన్ను పట్టించుకుంటుందంటే నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడు అని ప్రతిరోజు కూడా దేవుని స్తుతించవలసిన వారం అయి ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అలా చేసేవాళ్ళు దేవుడు విడిచిపెడతాడా? అందుకే విడిచిపెట్టలేదు. ఇద్దరు బిడలకు కూడా ఏం చేశారు తెలుసా? ఉద్యోగాలు ఇచ్చాడు. అంతేకాదు రాబోయే రోజుల్లో వారి జీవితంలో నేను ఒక ప్రవచనంగా చెప్తాను, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అటువంటి కృప వాళ్ళ మీదకి రాబోతూ ఉంది. దేవుని ఇస్తూ కొన్నిసార్లు మనసులో బాధ కలిగి ఉండొచ్చు, అయ్యో నేను చేయలేకపోతున్నాను, కానీ అయ్యో ఆ వృద్ధురాలు నా మీద ఆధారపడింది, నేనేం చేయబోతే ఎవరు చేస్తారు, ఎలాగని బాధ్యతగా పడి దేవుడు ఇవన్నీ కూడా మనుషులు ఎవరికి విలువ రాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ప్రతి చిన్నది కూడా చాలా విలువే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. దేవుడి మార్గాన్నేసి నిజంగా ఆమె ఈ మందిరానికి రాకపోతే ఈ పాటికి ఎప్పుడో వాళ్ళ అమ్మగారితో పాటు చనిపోయేది మర్చిపోయేవాళ్ళు. ఆ మందిరకు రావటం వల్ల మందిరం దగ్గర ఒక నివాస గృహం, ఆమెకి కొన్ని పరిస్థితులన్నీ దేవుడు సమకూర్చి ఈరోజు బ్రతికే కృపను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్య మనకు కావాలా వద్దా? రోజు ఆయనే మనకు జీవాహారం, ఆయనే మన జీవజలం, ఆయనే మన మార్గం. ఎట్లా నడిపిస్తాడో తెలియదు. ప్రభువా నాకెవ్వరూ లేరు, నువ్వే నా దిక్కు నాయన, నువ్వు ఎలా నడిపించుకుంటావు నడిపించుకో. నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరు, నాకెవరు నానేవాళ్ళు, నన్ను వాల్యూ ఇచ్చేవాళ్ళు లేరు. కానీ నువ్వు నాకు వాల్యూ ఇస్తున్నావయ్యా, నువ్వు నన్ను పట్టించుకుంటున్నావు. నేను సమస్తం నీకే నేను సమర్పించుకుంటున్నా, నన్ను నువ్వు నడిపించు, నువ్వు అడగగలిగితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని తెలియపరుస్తూ నన్ను తలలోంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా సర్వోన్నతుడా నీకు వందనాలు ప్రభువా.
అయ్యా మీకు వందనాలు. ఆ పథకాలలో నమ్ముకోదగిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నన్ను ఈ వారము ప్రభా అయ్యా దైవ సేవకులు నిలబెట్టి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఏ మనుషులు నమ్మదగిన వాళ్ళు కాదు ప్రభా, నీ ఒక్కడివే నమ్మదగిన దేవుడు అయ్యా. నీ జీవాధారమే మాకు కావాలి ప్రభా, నీ వద్దే మేము ఎత్తడానికి సహాయం నిచ్చేయి ప్రభా. నీ వైపు చూసే మనసు మాకు దయచేయండి ప్రభా. నీ తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. వాక్యం చెప్పిన దైవ సేవకులను దీవించి ఆశీర్వదించండి ప్రభా. వీని ప్రతి హృదయంలో ప్రభా ఆ వాక్యం నాటబడ్డానికి సహాయం చేయండి ప్రభా. మేమేమైనా ప్రభా అయ్యా లోకం వైపు చూస్తున్న మమ్మల్ని శ్రమించండి ప్రభా. నీ మీ ఆధారపడే సహాయం చేయండి. అస్తరమరి స్త్రీ ఏ రీతిగా ప్రభా నీ దగ్గర నాయన కుండె విడిసి ప్రభా లోకమంతా నిన్ను గురించి సాటిందో, అలా మేము కూడా నిన్ను గురించి సాటడానికి ప్రభా నీ దగ్గరకు అనేకలు తీసుకొచ్చి ఆత్మ మా పైన గుమ్మరించండి ప్రభా. ఆత్మల భారమ కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఆత్మ దయచేయండి ప్రభా. జీవజలమైన నీ ఓటుని మేము విశ్వసించడానికి వీల్లేదు ప్రభా. నీ వద్దకు రావడానికి సాయం చేయండి ప్రభా. ప్రతి విషయంలో వర్ధింప చేస్తానని సెలవిచ్చిన దేవ ఆత్మలో మమ్మల్ని వర్ధింప చేయమని ప్రభా. అయ్యా వాక్యం చెప్పిన దైవ సేవకులను దీవించి ఇచ్చిన సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి ప్రతి బిడ్డ హృదయంలో ఈ వాక్యం నాటబడి ప్రభు విని విడిసి పెట్టకుండా వాళ్ళ హృదయంలో భద్రపరుచుకోవడానికి కృప చూపమని ఈ కొద్దిపాటి ప్రార్థనిస్తాను. చెడు ప్రతిఫలం దయచేయమని యేసునామమున అడుగుతున్నాము. మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి. ఆర్ ఫోన్ నెంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్ సింగ్నగర్ విజయవాడ 15. థ్యాంక్ యూ.